ఎన్ని పండగలు వచ్చినా ఎన్నిసార్లు తిన్నా కూడా గారెలు వడలు అంటే అసలు మొహం మొత్తదు కదండి. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఈరోజు మనల్ని మైసూర్ వడ ఎలా చేయాలో చూపించమని చెప్పి శ్వేత మనకి మెయిల్ చేశారు, సారీ ఉత్తరం రాశారు వైజాగ్ నుండి. ఏమంటున్నారు అంటే, హాయ్ స్వప్న గారు, నేను శ్వేత. హలో శ్వేత, ఎలా ఉన్నారు? వైజాగ్ నుండి నాకు ఉత్తరం రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ నుండి రాస్తున్నాను, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. చదువు అయిపోయాక నేను ఇన్ని రోజులు హ్యాపీగా ఇంట్లోనే ఉన్నాను, కానీ ఇప్పుడు ఒక 20 రోజుల నుండి వైజాగ్లో ఉంటున్నాను. జాబ్ కోసం వచ్చాను. మా ఫ్యామిలీ మొత్తం బెంగళూరులోనే ఉంటారు. మా ఇంటి దగ్గర ఒక హోటల్లో మైసూర్ వడ దొరుకుతుంది, అది చాలా మిస్ అవుతున్నాను. స్వప్న గారు, మీరు నా కోసం మైసూర్ వడ ఎలా చేయాలో చూపిస్తే నేను కింద మీద పడి నా రూమ్లోనే చేసుకుంటాను. ఇట్లు శ్వేత ఫ్రమ్ వైజాగ్. శ్వేత గారు, కింద మీద పడి చేసుకోవాల్సినంత పెద్ద రెసిపీ ఏం కాదండి, చాలా సింపుల్గా ఒకసారి చూసారనుకోండి మీకే వచ్చేస్తుంది. మరి రెగ్యులర్గా చేసుకునే దానికి మైసూర్ వడకి తేడా ఏంటంటే, రెండిట్లోనూ మనం మినపప్పును నానబెట్టి వేసుకుంటాం, కాకపోతే మైసూర్ వడలో కొంచెం మిరియాలు, అల్లం, కొంచెం పెరుగు వేస్తారనమాట, బాగుంటాయి. అయితే ఇంట్లో మనం వడలు చేస్తే కనుక కొంచెం సోడా వేస్తాం వడలు చక్కగా సాఫ్ట్గా రావడం కోసం, కానీ మైసూర్ వడల్లో మనం పెరుగు వేస్తాం. ఇంకా మైసూర్ వడ పిండిని బాగా బీట్ చేయాలన్నమాట, అప్పుడు చక్కగా పొంగుతాయి, ఇంకా సాఫ్ట్గా వస్తాయి. మరి అది ఎలా చేయాలో చూద్దామా. ముందుగానే ఒక 4-5 గంటలు మినపప్పుని నానబెట్టి పెట్టుకోవాలి. మినపప్పులో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుందండి, చాలా మంచిది. మినపప్పు ఎక్కువగా తినడం వల్ల నడుముకి బలం, అందుకే డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువగా కుడుములు డెలివరీ అయిన వాళ్ళకి ఇస్తారండి, ఎందుకంటే మినపప్పు చాలా బలం కాబట్టి. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి మినపప్పుని ఎక్కువగా తినమని చెప్తారు, పిల్లలకి జుట్టు బాగా వస్తుందని చెప్పి. నానబెట్టుకున్న మినపప్పు రెడీగా ఉంది కదా, అలాగే ఇక్కడ అన్ని పదార్థాలు ఒక దగ్గర పెట్టేసుకుందాం. కొంచెం పెరుగు కావాలి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా కొంచెం ఇంగువ. ఇవన్నీ ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్న మినపప్పు వేసుకోవాలి. వడలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే నానబెట్టుకున్న తర్వాత మినపప్పులో నీళ్లు లేకుండా ఇలా డ్రైగా ఉండాలి, నీళ్లుంటే వడలు వేసుకోవడం కష్టమవుతుంది. సో ఇప్పుడు అయితే మర్చిపోయా, ఇందులో కొంచెం ఐస్ వేయాలి. ఐస్ వేసి మిక్సీ పట్టుకుంటే కనుక వడలు సాఫ్ట్గా వస్తాయి, ఇంకా పొంగుతాయి. ఇందులో కొంచెం ఐస్ వేసుకుందాం. మామూలుగా వడపిండిని రోల్లో వేసి రుబ్బితే కనుక చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మనం అంతా చేయలేం కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు పిండి వేడవ్వకుండా ఉండడానికి మనం ఐస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పిండిని బౌల్లో వేసుకుందాం. ఇలా గట్టిగా ఉండాలి పిండి. శ్వేత గారు, ఇలా పిండి అంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఏం వేయకుండానే, ఇందులో ఉప్పు, సోడా ఏం వేయకుండా పిండిని బాగా ఇలా బీట్ చేసుకోవాలి. కనీసం ఒక 5-6 నిమిషాలైనా ఇలా పిండిని బాగా బీట్ చేసుకుంటే లోపల బబుల్ ఫామ్ అవుతుందన్నమాట, అప్పుడు వడలు చాలా చక్కగా పొంగుతాయి. సోడా వేసుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా పొంగుతాయి, సాఫ్ట్గా ఉంటాయి. ఇలా పిండిని చక్కగా ఒక 5-6 నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత కాసేపు ఇలా పక్కన పెడదాం. ఇప్పుడు కొంచెం అల్లం వేసుకుంటే బాగుంటుంది, అల్లం వేసుకుందాం. అయితే ఎందుకు స్వప్న మళ్ళీ అన్నీ సపరేట్గా కట్ చేసి అందులో వేస్తుంది, డైరెక్ట్గా మిక్సీలో మినపప్పుతో పాటు వేసుకుంటే బాగుంటుంది కదా అనుకోవచ్చు. అయితే మినపప్పుతో పాటు మనం డైరెక్ట్గా వేసామనుకోండి, పిండి బీట్ చేసినప్పుడు అంత చక్కగా పొంగదన్నమాట. అందుకే ఫస్ట్ పిండిని ప్లెయిన్గా బీట్ చేసుకున్న తర్వాత మిగతావన్నీ యాడ్ చేసుకోవాలి. అల్లం సన్న సన్నగా కట్ చేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు, ఇన్ని రోజులు హ్యాపీగా చదువు అయిపోయే వరకు అమ్మ దగ్గర ఉండి అమ్మ వండి పెడితే తింటే చాలా బాగుంటుంది, కానీ ఇప్పటి నుండి ఇంకా తప్పదు, అన్నీ మీరే వండుకోవాలి కాబట్టి ఇలా
మైసూర్ వడతోనే స్టార్ట్ చేయండి. ఇంకేమైనా వంటలు కావాలంటే ఎలాంటి మొహమాటం లేకుండా మళ్ళీ నాకు ఉత్తరమైనా సరే మెయిల్ చేసినా కూడా ఓకే, నేను చెప్తాను మీకు. సో ఇలా కరివేపాకు, అల్లం రెండు కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, మినపపిండి అందులో వేసుకొని అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా మిరియాలు, మిరియాలని కొంచెం క్రష్ చేసుకున్నాం. డైరెక్ట్గా ఒక్కొక్క మిరియం వేసామనుకోండి పంటి కిందికి వస్తే ఘాటుగా ఉంటుంది, ఇంకా ఫ్లేవర్ డైరెక్ట్గా వేస్తే పిండికి పట్టుకోదు, అందుకే కొంచెం క్రష్ చేసుకుంటే ఫ్లేవర్ కరెక్ట్గా పట్టుకుంటుంది. ఇలా క్రష్ చేసుకొని వేస్తే బాగుంటుంది. మరి ఎక్కువగా వేసుకోకూడదు మిరియాల పొడి, కొంచెం సరిపోతుంది. అలాగే కొంచెం ఇంగువ, కొత్తిమీర, ఇంకా పిండికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. కాస్తంత జీలకర్ర అన్నీ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొంచెం పెరుగు, మరి ఎక్కువ వద్దు, పెరుగు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మరి పల్చగా అయిపోతుంది. ఒక రెండు స్పూన్ల పెరుగు, మైసూర్ వడలు చేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయింది. ఒక్కసారి కిచెన్లో ఉన్న సందడి అంతా తీసేసి నూనె కూడా వేడవడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే ఒక బౌల్లో నీళ్ళు కూడా రెడీగా పెట్టుకుందాం, మనం చేతి తడుపుకోవడానికి కావాలి కదా. మైసూర్ వడ పిండి రెడీగా ఉంది, నూనె కూడా వేడిగా ఉంది. ఇప్పుడు బౌల్లో కొంచెం నీళ్ళు తీసుకొని చేయి తడుపుకొని రౌండ్గా వడలు వేసుకోవాలి. చూడ్డానికి రెగ్యులర్ వడలాగే కనిపిస్తుంది, కానీ మైసూర్ వడకి మనం ఇంట్లో చేసుకునే వడకి తేడా ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో పెరుగు వేసుకున్నాం, అల్లం వేసుకున్నాం, మిరియాలు క్రష్ చేసి వేసుకున్నాం కదా, చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. శ్వేత గారు ఇంటి దగ్గర మైసూర్ వడ చాలా బాగుంటుందని చెప్పారు, మరి నాకు తెలిసిన మైసూర్ వడ నేను మీకు చేసి చూపిస్తున్నాను. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను చేసినట్టు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీరు తిన్నదానికి నేను చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటే కనుక, ఏంటి తేడాయో, ఇది ఎలా ఉందో, మీరు తిన్నది ఎలా ఉందో ఒకసారి నాకు మెయిల్ చేయండి. ఇలా ఒక వాయి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో వాయి వేసుకుందాం. శ్వేత గారు అడిగిన మైసూర్ వడ రెడీ అయిపోయాయండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం సోడా వేయకుండానే ఎంత చక్కగా పొంగాయో చూడండి. అలాగే ఇంకొక వాయి కూడా వేసుకుందాం. ఇవి కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని నేను ప్లేట్ కూడా రెడీ చేసేసుకుంటాను. రెండో వాయి కూడా వేగిపోయాయి. శ్వేత గారు చూడండి చక్కగా వచ్చాయి మైసూర్ వడలు. డీప్ ఫ్రై చేసిన వాటిలో కూడా మంచి ఫుడ్ అంటే మనం ముఖ్యంగా చెప్పుకోదగింది వడ.
వడ తినొచ్చండి, అప్పుడప్పుడు పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. అండ్ వడ హెల్త్కి మంచిది కూడా, అంటే మినప్పప్పు, మినప్పప్పు హెల్త్కి మంచిది. అప్పుడప్పుడు ఎప్పుడైనా పర్లేదు, వారానికి ఒక్కసారి డీప్ ఫ్రై చేసుకున్న వడలు తింటే ఏం పర్లేదండి. ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయాలి కదా మనం. మరి మైసూర్ వడలు రెడీ అయిపోయాయి కదా. ఇలా బుట్టలో టమాటా పచ్చడైనా లేదా పల్లి పచ్చడితో అయినా వడలు ఎప్పుడు బాగుంటాయి. నా దగ్గర టమాటా పచ్చడి రెడీగా ఉంది కాబట్టి అది పెట్టుకున్నాను. దీన్ని చూస్తుంటే తంతే వెళ్ళి గారెల బుట్టలో పడ్డావు అంటారు కదా, అది గుర్తొస్తుంది. ఈవినింగ్ స్నాక్కి అయినా బాగుంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా, అసలు వడలు ఎప్పుడు తిన్నా బాగుంటాయండి. మరి చూసారు కదా మైసూర్ వడ చాలా బాగా వచ్చాయి కదా. తయారీ విధానం మరొకసారి చిటికలో చూసేయండి. మైసూర్ వడ తయారీ విధానం, ముందుగా ఒక మిక్సీ జార్లో 4-5 గంటలు నానబెట్టుకున్న మినప్పప్పు ఐస్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి బాగా బీట్ చేసుకొని అందులో సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్రష్ చేసుకున్న మిరియాల పొడి, ఇంగువ, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర వేసి పిండిని కలుపుకోవాలి. తర్వాత అందులో 2 స్పూన్ల పెరుగు వేసి మైసూర్ వడ పిండి తయారు చేసుకోవాలి. ఇప్పుడు పిండిని వడ షేప్లో ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే మైసూర్ వడ రెడీ అవుతుంది. మరి మైసూర్ వడ చేసేసాం కదండి, నెక్స్ట్ మనం రెడ్ చికెన్ తయారు చేయబోతున్నాం, చైనీస్ ఐటమ్. మరి అది ఎవరు రాశారు, ఎందుకు అడుగుతున్నారు చూసే ముందు ఒక్కసారి కిచెన్ క్లీన్ చేసుకుని వడలు కూడా వెనకాల పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం రెగ్యులర్గా ఫంక్షన్స్లో లేదా ముస్లిమ్స్ పెళ్ళిల్లో పెడతారండి రెడ్ కలర్ చికెన్ ఫ్రై టైప్లో ఉంటుంది కదా కర్రీ, అది చేయబోతున్నాం. అది చేయమని చెప్పి మనని రజియా గారు అడిగారు. ఏమంటున్నారు అంటే, హాయ్ మీ కోసం, నా పేరు రజియా. హాయ్ రజియా, నేను హైదరాబాద్ నుండి రాస్తున్నాను, మీ స్మైల్ చాలా బాగుంటుంది. అవునా, థ్యాంక్ యూ సో మచ్ రజియా. నాకు రెడ్ చికెన్ అంటే చాలా ఇష్టం, ప్లీజ్ నా కోసం రెడ్ చికెన్ ఎలా చేయాలో చూపించరా అంటున్నారు రజియా. తప్పకుండా రజియా, రెడ్ చికెన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అయితే రెడ్ చికెన్ కర్రీలో వేసుకోవడానికి ఫస్ట్ మసాలా తయారు చేసుకోవాలి, చాలా రిచ్గా ఉంటుంది కర్రీ. నాన్ రోటీతో మనం ఈ కర్రీని తింటాము, రెడ్ కలర్లో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా రిచ్గా ఉంటుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మనం పాయసంలో వేసుకుంటాం కదా చిరోంజీ అంటాం, అవి బాదం, జీడిపప్పు, ఇంకా ఎండు కొబ్బరి పొడి. ఫస్ట్ వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని పాన్ కొంచెం వేడైన తర్వాత బాదం పప్పు, అలాగే జీడిపప్పు, చిరోంజి, వీటిని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూనె నెయ్యి ఏం అవసరం లేదు. పెద్ద పెద్ద ఫంక్షన్లో ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తారా అంటే అది వేయడం వల్లే ఆ కర్రీకి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట రెడ్ చికెన్కి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి పొడి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఏదైనా గ్రేవీ కర్రీలో కొబ్బరి పొడి వేస్తే కనుక మంచి గ్రేవీ వస్తుంది, థిక్గా వస్తుంది గ్రేవీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం. ఇలా కొబ్బరి కలర్ మటుకి చక్కగా చేంజ్ అవ్వాలి, అప్పుడే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయ్యే లోపల మనం చికెన్ని మ్యారినేషన్ చేద్దాం. పక్కన పెట్టి ఈ కర్రీకి విత్ బోన్ చికెన్ కావాలి, కానీ స్కిన్లెస్ చికెన్ కావాలి. ఒక బౌల్ తీసుకొని ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్, చికెన్ని చాలామంది బాగా గుర్తుపెట్టుకోండి, తెచ్చుకున్న తర్వాత బయట నుండి మార్కెట్ నుండి తెచ్చుకున్న తర్వాత మరీ ఎక్కువగా ఒక బకెట్ నీళ్ళు పోసి కడుగుతారు. అంత నీళ్ళు పోసి కడిగితే చికెన్ టేస్టీగా ఉండదండి. పైన ఆ డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ పోయే వరకు కడిగితే సరిపోతుంది. చాలామంది మొత్తం తెల్లగా అయిపోయే వరకు కడుగుతారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి లేదా 2 సార్లు చికెన్ వాష్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో
నూనె. మనం బ్రౌన్ ఆనియన్స్ చేయబోతున్నాం. సో కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా ఉప్పు. ఉల్లిపాయలకి ఇలా చక్కగా ఉప్పు పట్టించి ఉల్లిపాయల్ని వేడి నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకొని మంచి బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయ్యే లోపల మనం ఇక్కడ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్కి సరిపడా ఉప్పు, అలాగే కారం. అయితే ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే కలర్ బాగుంటుంది, రెడ్ కలర్లో వస్తుంది. ఆర్టిఫిషియల్ కలర్స్ వేసుకోకుండా ఇలా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తరువాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే టమాటో ప్యూరీ, అలాగే టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్. చూసారా, ఇందులో అన్ని ఎక్కువగా మనం రెడ్ కలర్సే వేస్తున్నాం. అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి, అలాగే అమ్చూర్ పొడి, కొత్తిమీర, ఇంకా నిమ్మరసం. ఇప్పుడు మనం చేస్తున్న ఈ రెడ్ చికెన్ హైదరాబాద్లో ఎక్కువగా చేస్తారండి, ముస్లిమ్స్ పెళ్ళిలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు నిమ్మరసం వేశాక ఒక 2 స్పూన్ల పెరుగు, అలాగే ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి, ఇంకా కొంచెం అవ్వాలి. ఉల్లిపాయలు వేగే లోపల, అలాగే ఇక్కడ చల్లగా కూడా అయిపోయాయి బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా కొబ్బరి, వీటిని మనం పౌడర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక్కసారి పౌడర్ అయిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్నాం. అలాగే ఉల్లిపాయలు చూడండి చక్కగా బ్రౌన్ కలర్ అయిపోయాయి కదా, వీటిని పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పేస్ట్ని చికెన్లో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, ఈ నూనెతో సహా వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా, వేడిగా ఉంటుంది కదా, కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ 1 గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా కలిపేసాం కదా, దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా నానబెట్టుకున్న చికెన్ని 1 గంట సేపు, కనీసం 1 గంట సేపు ఇలా ఉంచాలి. ఇందులో మనం వేసుకునే కారం, టమాటో ప్యూరీ, అలాగే టమాటో కెచప్తో వచ్చే కలరే సరిపోతుంది. పెళ్ళిళ్ళల్లో కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం కలర్ వేస్తారు, కానీ కలర్ వేయకుండా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకు అలా పిచ్చి పిచ్చి కలర్లు తినడం చెప్పండి. సో ఇప్పుడు ఈ చికెన్ని, ఇందులో మనం నూనె ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా బాండీలోకి షిఫ్ట్ చేసుకొని
దీనిలో కొంచెం కసూరి మేతి, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పొయ్యి మీద పెట్టి మంట చిన్నగా పెట్టేసి మూత మటుకి చక్కగా కరెక్ట్గా సెట్ అయ్యే మూతనే పెట్టుకోవాలి. గాలి బయటకు వచ్చే మూత పెట్టుకోకుండా కరెక్ట్గా సెట్ అయ్యే మూత పెట్టేసి చిన్న మంటలో ఒక 40-45 నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలి. అప్పుడు రెడ్ చికెన్ రెడీ అయిపోతుంది. మరి రెడ్ చికెన్ రెడీ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. రజియా, మీరు అడిగిన రెడ్ చికెన్ రెడీ అయిపోయిందండి. మూత తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఆహా, మంచి సువాసన వస్తుంది. ఉడికిన తర్వాత నూనె అంతా పైకి తేలాలి, అప్పుడే రెడ్ చికెన్ రెడీ అయిందని అర్థం. ఇప్పుడు కాస్త దగ్గరగా తెచ్చుకొని ఫస్ట్ కింద గ్రేవీ వేసుకుందాం. తరువాత పీసెస్. పైనుండి కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనాతో గార్నిష్ చేసుకుంటే రెడ్ చికెన్ అదిరిపోతుంది. రజియా అడిగిన రెడ్ చికెన్ రెడీ అయిపోయింది. ఒకసారి చిన్న రికాప్ చూసేయండి. రెడ్ చికెన్ తయారీ విధానం, ముందుగా ఒక ప్యాన్ వేడెక్కాక అందులో బాదం పప్పు, జీడిపప్పు, చిరోంజి, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకొని పౌడర్ చేసుకొని కొంచెం నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో చికెన్ వేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, ఆమ్చూర్ పొడి, కొత్తిమీర, నిమ్మరసం, 2 స్పూన్ల పెరుగు, బాదం పప్పు, జీడిపప్పు, చిరోంజి, ఎండు కొబ్బరి పేస్ట్ వేసి కలుపుకొని అందులో ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసి కలిపి 1 గంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని షిఫ్ట్ చేసుకుని పైనుండి కసూరి మేతి, కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసి కలుపుకొని చిన్న మంటలో మూత పెట్టి 40-45 నిమిషాలు ఉడికించుకొని ఒక బౌల్ లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే రెడ్ చికెన్ రెడీ అవుతుంది. ఇక్కడ రెడ్ చికెన్ రెడీగా ఉంది. ముందు మనం శ్వేత గారి కోసం చేసిన మైసూర్ వడ కూడా తెచ్చేసుకుందాం. ఆహా, ఈ మైసూర్ వడతో పాటు చికెన్ కర్రీ కూడా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి. 2 ఐటమ్స్ సూపర్గా వచ్చాయి కదా. ఇంకెందుకు ఆలస్యమండి, మీకు కూడా ఇలాంటి వంటకాలు ఏమైనా కావాలి అంటే నాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ చేయండి. మరి చూసారు కదండి, ఈరోజు వంటలు చాలా బాగున్నాయి కదా. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటివరకు నేను చేసి చూపించిన వంటలన్నీ ఇంట్లో ట్రై చేయండి. బై బై.